అండ్ అలాగే సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. సో ఇప్పటికీ ఈ రోజు కూడా అన్ని హౌస్ఫుల్ బోట్సే. సో మరి బుచ్చిబాబు గారు మీ మాటల్లో ఉప్పెన ఎలా మొదలైంది, ఉప్పెనలా ఎలా మారింది? థ్యాంక్ యూ సార్ లగడపాటి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ రవి సార్, వివేక్ గారు సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఏం మాట్లాడడానికి లేదండి, బట్ ఏంటంటే నాకు రవి గారికి ఈ సినిమాలో హీరోయిన్కి హీరోకి హీరోయిన్కి ఇష్టపడితే జ్వరం వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేసింది అండి. అలాగే మీరు ఇచ్చిన సక్సెస్తో నాకు రవి గారికి జ్వరం వచ్చేసింది. ఇంకా రవి గారు నవీన్ గారికి రాలేదండి, నవీన్ గారికి ఓ 3-4 డేస్లో జ్వరం రప్పించేయండి. అందరూ కాల్ చేస్తున్నారండి, మా ఆవిడ సినిమా చూసింది ఏడ్చింది, మా అక్క సినిమా చూసింది ఏడ్చింది, మా అమ్మగారు సినిమా చూసింది ఏడ్చింది అంటే నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నానండి. మా వైఫ్ అందే నువ్వు ఎంత సైకో ఏంటి, అందరూ జ్వరం వచ్చి అందరూ ఏడుస్తున్నావు అంటే నువ్వు థ్యాంక్ యూ అంటావని, మీరందరూ సినిమా చూసి కళ్ళం నీళ్ళు పట్టుకుని నాకు కాల్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఎలాగో F14, మరి మీ లవ్ స్టోరీస్లో ఏదన్నా ఒకటి దీనికి మాత్రం థ్యాంక్ యూ అంట. అంటే పాస్ట్ స్కూల్ కాలేజ్ డేస్లో. బట్ థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ సూపర్ హిట్.